రైతులను నిండా ముంచుతున్న కేసీఆర్ రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకపోతే ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని రైతులు హెచ్చరించారు. కామిరెడ్డి జిల్లా దోమకొండ మండలంలో రైతులు నిరసన చేపట్టారు. పోతానే మళ్ళీ ఆపస్ వస్తాయి మా పరిస్థితి అని చెప్పుకోమాట. రైతుకు అనేది సాక్ష్యం ఏమైనా ఉందా? మాకు ఏది లేదు. మా పరిస్థితికి ఇది ఉన్నది. ఏమంటే రైతే రాజు అని అంటారు. ఏమన్నా రైతే రాజు నీకేమి ఇది ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది చేస్తారు. మా పరిస్థితి ఇస్తున్నాం మేము. అవి ఇవ్వకుండా సార్ రైతు బంధాన్ని అసలే లేదు కదా. మీరు పెట్టింది పుట్టినే కదా. ఇది కెనాల్ తీసుకొస్తారు, వాటర్ తీస్తారు. మేము ఇప్పుడు నాకు మక్క పండే భూమి లేదు. నాకు మొత్తం సౌడకట్ ఉండదు. దాంట్లో నేను ఏం పెట్టాలి? గోధుమ వస్తా కాదు, వరి పంట వస్తుంది. నువ్వు ఏది ఏది పెట్టి వరి వద్దని అని చెప్పేసి మేము అమ్మని ఏం చేసుకోమంటారు? ఆ పని మాకు కలిగిస్తే మేము అదే పనికి పోతాం యథా విధంగా. ఇప్పుడు రాగడి భూమి నాకే 10 ఎకరాలు ఉన్నది. మా పెద్దనాన్నది మాది కలిపి మొత్తం మామూలు కలిపి 15 ఎకరాలు జాగి ఉండదు. ఆ 15 ఎకరాల పొలం తప్పి సౌట కట్టుకు రాగడి అది. ఆ పొలం తప్పించాలి ఇంకా ఏ పంట వండదు. అంతకుముందు మా మామిడి మామిడి చెట్లు పెట్టిన మా మామ పోయినాయి. అలా సౌట కట్టలు లేదు చాలు పోయి తీరేసి మొత్తం నాశనం అయిపోయింది. వర్షాలు వాడు మక్క పెట్టిన మాకు వచ్చినాక వీడ మాకు రెస్పాన్స్ ఉండదు సార్. లేదని కాదు, కాకపోతే ఇదేం పొల్లు పోతుంది బిల్లు పోతుంది అని చెప్పి మళ్ళీ జాలి పట్టు కాదు. ఆ మిషన్ జాలి డీలర్షిప్లు కొండబోతారు, ఆపస్ పంపిస్తారు, అక్కడ నుంచి పంపిస్తారు. మిల్లాల నుంచి మాకు మిల్లాల నుంచి ఆపస్ వస్తున్నాయి. ఇక మా డీలర్షిప్లు పంపిస్తారు, మళ్ళీ ఆపస్ రిటర్న్ మామేస్తారు భారం కిరాయి. మా దగ్గర మార్కెట్ తీసుకుంటలేరు. మాకు మా దయవల్ల మార్కెట్ కంటే చైర్మన్ కుంతల శేఖర్ దయవల్ ఇప్పటి వరకు అయితే మాకు ఏం ప్రాబ్లం కాలేదు. ఆయన అయినా కానీ సాల్వ్ చేసుకొస్తుండు, మస్తు సాల్వ్ చేసిండు. నిన్న 30 సందులు పంపించేస్తారు. అవి ఏమి ఏమంత నల్ల లేవు. 300 సందులు లేవు. మళ్ళా మిషన్ పెట్టి పొద్దున 12,000-15,000 రూపాయలు అయినాయి నాకు పాపం. మళ్ళీ జాలి పట్టాలంటే ఇంతమంది కావాలంటే 500-600 రూపాయలు అడుగుతారు సార్. దయచేసి మాకు ఏదైనా ఉపయోగం పథకం ఇట్ల కింద రైతు కింద పెడితేనే మేము బతి కట్టుకున్నాం. వర్షాలు మేము పనిచేస్తాం. మేము ఏమి డబ్బా పట్టుకుని పోయి కూర్చుండే ఉన్నది. నన్ను కలెక్టర్ ఆఫీస్ లేకపోతే కేసీఆర్ భవన్ కాడుకొని కూర్చోవాలి. గంటే ఉన్నది గంటే ఉంది మా పరిస్థితి. ఏం లేదు ఇలా గంటకు 1500 రూపాయలు దుంకానికి బురదల 1500 రూపాయలు తీసుకున్నారు. ఎలుగట్ల ఎంత తీసుకున్నారు? ఎలుగట్ల 800 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు హార్వెస్టర్లు 2000 రూపాయలు, హార్వెస్టర్లు 2000 రూపాయలు, చైన్ మిషన్ కేమో 3500, చైన్ మిషన్ 3500, హార్వెస్టర్ కేమో 2000 రూపాయలు, ఫోర్ వీలర్ అనేది ఇంకోటి ఉంటుంది దానికేమో 2500, అవి 2500 లేకపోతే 2700 ఆయన దొరుకుతారు. ఇంకా నాది ఇంకా ఉన్నా సార్, 15 నిమిషాలు పోలేము. కానీ అట్నే ఉన్నాయి, మొత్తం ఎండిపోతుంది, అది అట్నే రాలిపోతున్నాయి. రోడ్కి రోడ్ పెట్టి అచ్చి మీద చూడు, పెట్టకుండా అయిపోయి పెట్టి 3 ఎకరాలలో పెట్టి 1,00,000 రూపాయలు తీసుకొచ్చి పెట్టి ఏం ఫాయిదు ఉంది? ఏం లేదు. కొంటమంది పెట్టి అప్పు చేసి బిల్లు కట్టేస్తాం సార్. ఇవి మేము అప్పులు చేసుకుంటే బిల్లు కట్టేస్తాం. అంటే మనకి ఇట్లా ఇప్పుడు ఎక్కడికి పెడదాము? ఏ ఆదాయం నుంచి పెడదాము? కాటికెదలిగింది దీనికి మనం ఏం ఏం చేస్తాము? రోగాలు కాదన్న, హార్వెస్టర్ చేయాలి కదా. హార్వెస్టర్లకు బిల్లు కడుతున్నాం. మీ బిల్లు కట్టడానికి వస్తే వాళ్ళు 50-100 రూపాయలు తక్కువ చేస్తలేరు. ఇంత బిల్లు కట్టంగా 3,500, 5,000 ఇక 3,300 బిల్లు అప్పు చేసి కట్టేసిన వాళ్ళకి ఆగకపోతే హార్వెస్టర్ మాకేమి వచ్చేయడం చేతికి వచ్చాక మాకు నమ్మకం లేదు. పెట్టిన పెట్టుబడి వస్తలేదు. ఆ వడ్ల పైసలు వచ్చాక ఆగమన్నా వాళ్ళు ఆగుతలేరు. కట్టేసేస్తున్నాం వెంట వెంట కట్టి అప్పులు చేసి కట్టేసేస్తున్నాం. అప్పులు సుక్క మాకు ఇదైతే లేదు, మెత్తి సుక్క సరిపోతలేదు.
ఈయన మొన్న మాకు ఇబ్బంది అవుతుంది. మొదలు కొనకున్నా ఏది లేకుండా మాకు కనీసం కూలి సుక్క వాడతలేదు, పెట్టుబడి కూలి వాడతలేదు. మీ డిమాండ్ ఏంటి? మాకు అదే రకంగా యథావిధిగా కాంట కావాలి పోవాలి. ఆ డబ్బులు అసలు మేము కూలి కట్టుకున్నాం హార్వెస్టర్లకు, ఇక్కడ అమ్మాయికి కట్టుకోగలము. కొంతమందికి మాకు ఏ సబ్సిడీ లేకుండా ఇప్పుడు వరి పంట వద్దంటారు. వానలు అయ్యి ఇప్పుడు వానలు పడుతున్నాయి, వేరే పంట మాకు అవకాశం లేదు. పువ్వు పెడదామంటే అది సుత్కాయి పొలం వరి అడి పందులు ఉన్నాయి, అడి పందులు కోతులు చుట్టుముట్టు వరి తప్పి కొట్టలేదు. దానికి గ్యారంటీ లేదు.